నమస్తే, తెలుగు వారి మనస్సాక్షి సాక్షి న్యూస్కి స్వాగతం. నేను కార్తిక్. న్యూస్ ఎక్స్ప్రెస్ డీటెయిల్స్ చూద్దాం. కాకినాడలో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యం. రంగరాయ మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి. పల్నాడు జిల్లా మాచర్లలో వైఎస్ఆర్సీపీ నేత కిడ్నాప్. మారుమూల శ్రీనివాస్ శర్మ కిడ్నాప్ చేసిన దుండగా. హింసను ప్రేరేపించి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను చంపించారు. సూపర్ సిక్స్ పాలనంటే ఇదేనా అని ఎంపీ విజయసాయి సెటయ్యారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం దుర్మార్గమన్న అంబటి. చంద్రబాబు 100 రోజుల పాలనలో అన్ని వైఫల్యాలే. శ్రీవారి లడ్డూని కించపరిచి హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్న చెర్ల జగ్గిరెడ్డి. తిరుపతి లడ్డూపై చంద్రబాబు వ్యాఖ్యలు కలిచివేశాయి. టీటీడీ ప్రతిష్టను పాడు చేయడం అన్యాయమన్న వంగగీత. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుపాడులో టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం. అంబేద్కర్ ఫ్లెక్సీని చించేసిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే చర్యలతో ఆందోళన దిగిన దళిత సంఘాలు. విజయవాడలో ఒక్కసారిగా మారిన వాతావరణం, ఉరుములతో కూడిన భారీ వర్షం. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్కు చేదు అనుభవం. తమకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదని నిలదీసిన పుట్టపర్తి మున్సిపల్ కార్మికులు. శ్రీకాకుళం జిల్లా ఎస్సీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో డీఐజీ సమీక్ష సమావేశం. ఉత్తరాంధ్రలో గంజాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని డీఐజీ గోపినాథ్. విశాఖ యారాడ బీచ్లో విదేశీ పర్యాటకులకు తప్పిన ప్రమాదం. బీచ్కు వచ్చిన ఇటలీకి చెందిన 8 మంది విదేశీయులు సముద్రంలో కొట్టుకుపోతూ ఉండగా కాపాడిన కోస్ట్ గార్డ్స్. హైదరాబాద్ను ముంచెత్తిన భారీ వర్షం, జలదిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలు. కార్మిక ఉపాధి శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష. ఐటీఐ కాలేజీలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని ఆదేశం. రేపు సాయంత్రం సీఎల్పీ సమావేశం. సీఎం రేవంత్ అధ్యక్షతన జరగనున్న సమావేశం లోకల్ బాడీ ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చ. అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ కుటుంబీకుల భారీ అవినీతి. అక్రమాలపై నిగ్గు తేల్చాలని కేటీఆర్ డిమాండ్. ఈ నెల 28న తెలంగాణకు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమీక్ష. మూసీ పరివాహక నిర్వాసితులకు పునరావాసం కల్పించే బాధ్యత ప్రభుత్వానికి. వనస్థలిపురంలోని రైతు బజార్ వద్ద ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన మంత్రి పొన్న. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో విజిలెన్స్ తనిఖీలు. మిడ్ మానేరు ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై రికార్డులు పరిశీలించిన అధికారులు. ఏచూరి సంస్మరణ సభలో ఎంపీ మల్లు రవికి చేదు అనుభవం. సభలో ముందు వరుసలో కూర్చునేందుకు మల్లు రవి యత్నం. ముందు వరుసలో కూర్చోడానికి అవకాశం లేదన్న సెక్యూరిటీ. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం సొసైటీలో రుణమాఫీ కాని రైతుల ఆందోళన. తక్షణమే సొసైటీ సీఈఓను విధుల్లోకి తొలగించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్. జనగామ జిల్లా దేవరుప్పల్లో అక్రమ అరెస్టుకు బీఆర్ఎస్ నాయకులు ర్యాలీ. ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పల్లెపాలెంలో దారుణం. పరువు కోసం కన్న కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రులు, నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం తలెల్మల్లో విషాదం. విద్యుత్ షాక్తో అవుట్సోర్సింగ్ ఉద్యోగి లక్ష్మయ్య మృతి. నల్లగొండ జిల్లా చందంపేట మండలం పొగిళ్లలో విషాదం. పాముకాటుతో 5 ఏళ్ల బాలిక మృతి. కర్నూలు జిల్లా ఆదోని బీసీ మెట్రిక్ బాలికల హాస్టల్లో విద్యార్థులకు అస్వస్థత. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించిన వెల్ఫేర్ అధికారిని వెంకటలక్ష్మి. ఢిల్లీ కొత్త సీఎంగా అతీషి ప్రమాణ స్వీకారం. మరో 5 మంత్రులకు అవకాశం. నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన ప్రమాదకరం. జమిలీ ఎన్నికలపై కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకుకు అస్వస్థత. సిమ్లాలోని ఇందిరాగాంధీ హాస్పిటల్లో పరీక్షలు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన. లెబనాన్ పేజర్ల పేలుల్లో కేరళ టెక్కీ ప్రమేయం. వైనాడుకు చెందిన రిన్సన్ జోస్కు అదుపులోకి తీసుకున్న బల్గేరియా బలగాలు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం సైన్యం వేట.
రియాసీలో టెర్రరిస్టుల కోసం ఆర్మీ సెర్చ్ ఆపరేషన్. ఢిల్లీలోని నవీ కరీం ఏరియాలో అగ్ని ప్రమాదం, ఫర్నిచర్ షాప్లో మంటలు, ఆర్పిన ఫైర్ సిబ్బంది. వారణాసిలో ఉధృతంగా ప్రవహిస్తున్న గంగానది వరద పోటెత్తడంతో బోటు సర్వీసులు నిలిపివేత. అమెరికాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికిన ప్రవాసీ భారతీయులు. ఐరాస జనరల్ అసెంబ్లీలో సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ పాల్గొన్న ఐక్యరాజ్య సమితి మెంబర్లు ఉన్నవ కిషన్ కుమార్, మేకాశవ, వైఎస్ జగన్ సర్కార్ విద్యా విధానాలు ప్రజెంట్ చేసిన ఐరాస సభ్యులు. రకూన్ డాగ్స్ నుంచే మానవుల్లోకి కరోనా వైరస్, శాస్త్రవేత్తల అధ్యయనంలో సంచలన విషయాలు. 800 శాంపిల్స్తో జన్యు విశ్లేషణ చేసిన సైంటిస్టులు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందస్తు పోలింగ్ ప్రారంభం, ఈసారి 47 రాష్ట్రాల్లో ఓటింగ్కు వెసులుబాటు. అమెరికాలో రాయబార కార్యాలయ అధికారి అనుమానాస్పద మృతి, వాషింగ్టన్లోని మిషన్ ప్రాంగణంలో మృతదేహం లభ్యం. ఘటనపై దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు, సీక్రెట్ సర్వీస్ అధికారి. దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పసిడి ధరలు, హైదరాబాద్లో 75,930 చేరిన 24 క్యారెట్ల గోల్డ్ రేట్. బంగ్లా టెస్టులో పంత్ గిల్ సెంచరీల జోరు, విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్.